Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ వ్యూహం మార్చిన జగన్ అసలు రీజన్ ఇదే. వైసీపీ వ్యూహం మారింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి క్రెడిట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అదే అసెంబ్లీ సమావేశాల గడువు పెంపు విషయంలో. నిజానికి ఒక్కరోజు మాత్రమే సభను నిర్వహించాలని తొలుత వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం మీడియాకు కూడా వచ్చేసింది. అయితే దీనికి టీడీపీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు భయపడే ప్రభుత్వం పారిపోతోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అంతేకాదు సభను ఒక్కరోజుకే పరిమితం చేసేలా ఉంటే అసలు సభను బాయ్కాట్ చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం సభను పెంచే ఉద్దేశం ఎక్కడా కనిపించలేదు. 2 రోజులుగా జరుగుతున్న ఈ నాన్సెన్స్ వ్యవహారంపై అనేక వార్తలు వచ్చాయి. అయితే ఎన్ని వ్యతిరేక వార్తలు వచ్చినా ప్రతిపక్షం ఎన్ని కామెంట్లు చేసినా కూడా వైసీపీ నేతల్లో స్పందన కనిపించలేదు. అయితే ఇప్పుడు వైసీపీ వ్యూహం మారిపోయింది. ఏకంగా 6 రోజుల పాటు సభను నిర్వహించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో టీడీపీ అయితే ఇదంతా తమ ఘనతే అని క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నించినా మొత్తానికి ప్రభుత్వం అయితే దిగివచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కూడా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాజయం ఎదురైన దరిమిలా ఆయనను గట్టిగా కౌంటర్ చేసేందుకు వైసీపీ సర్కార్ సభను ఎంచుకునే అవకాశం ఉందని, అందుకే ఇలా వ్యూహాత్మకంగా సభను పొడిగించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నెల్లూరు కార్పొరేషన్లోనూ ఇతర మున్సిపాలిటీల్లోనూ సాధించిన విజయం నేపథ్యంలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. తాజాగా ప్రారంభమైన సభ బద్వేల్ నుంచి ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యే సుధా ప్రమాణ స్వీకారంతో మొదలైంది. ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్లను ప్రభుత్వం సభలో ఆమోదం పొందనుంది. బీఎస్సీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, పనిదినాలపై చర్చించారు. మొత్తం ఈ నెల 26 వరకు సభ నిర్వహిస్తారు. అయితే శనివారం ఆదివారం సెలవు ఉంటుంది. అయితే ఈ దఫా కూడా మీడియా పాయింట్ను అసెంబ్లీకి చాలా దూరంగా ఏర్పాటు చేశారు. అమరావతి ఉద్యమం నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు.